हाय फ्रेंड्स, थिंक बिग स्मार्ट फार्मिंग को वेलकम। ई रोजु मनमु मिरप पंटलो ई कायतोल्चु पुरुगु मरियु कोम्मलु तिने पुरुगु वीटि गुरिंचि ई समस्य गुरिंचि मनमु ई वीडियोलो तेलुसुकुंदाम। थिंक बिग स्मार्ट फार्मिंग नु कोत्तगा चूस्तुन्न वारु एवरैना उंटे सब्सक्राइब चेसुकोंडि, लाइक चेयंडि, शेर चेयंडि। ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోతే విషయం ఏంటిదంటే, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మనము పురుగు మందులు స్ప్రే చేసిన ఒక 5 నుంచి 6 రోజులు మరియు 10 రోజుల లోపు మళ్ళీ పురుగులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది। ఎందుకంటే ఇప్పుడు మనము తుఫాను ఒక తుఫాను పోకముందే ఇంకొక తుఫాను రావటము, మరి ఇంకా క్లైమేట్ సమస్యలు చాలా ఉన్నాయి। ఈ వెదర్ రిపోర్టు చాలా తేమ శాతం ఎక్కువ ఉండటం వలన పురుగులు వెంటనే మళ్ళీ తయారైతున్నాయి। అందుకోసం మనము ప్రతి ఇప్పుడు క్రాప్ దశలో ఉన్నప్పుడు ప్రతి ఒక వారానికి ఒకసారి మనము పురుగు మందులను తప్పకుండా స్ప్రే చేసుకోవాలి। అవి ఎక్కువ కాస్టువి కావచ్చు, తక్కువ కాస్టువి కావచ్చు, ఏదైనా కావచ్చు, పురుగు మందులను మాత్రం మనం ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి। కానీ నాకు తెలిసిన ఒక 3 రకాల పురుగు మందులను మీకు ఈ వీడియోలో వివరిస్తాను। వీటిని స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పురుగులను ఏ రకమైన పురుగైనా నివారణ చేసుకోవచ్చు। ఆకుపచ్చ శనగ పురుగు అంటే శనగపచ్చ పురుగు అంటే సన్నని పచ్చటి పురుగు, మరియు పొగాకులద పురుగు అంటే లావుగా ఉండి నల్లగా ఉండే పురుగు। ఇలా చాలా రకాల పురుగులు ఉంటాయి, గొంగళి పురుగులని, మరియు మనకు మిర్జిగా అంటే ఆ పూత మరియు పిండ దశలో అందులోకి వెళ్ళి తినేసే పురుగులు, ఇలా చాలా రకాల పురుగులు ఉంటాయి। ఈ పురుగులన్నిటిని నివారణ చేసే మందులు మరియు క్రాప్ దశలో ఉపయోగించవలసిన మందుల గురించి నేను ఈ వీడియోలో చెప్తున్నాను। ఇప్పుడు మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసి వారి కొరాజిన్ దీనిని ఉపయోగించినట్లయితే అన్ని రకాల పురుగులు, పొగాకులద్ద పురుగు, శనగపచ్చ పురుగు మరియు ఇతర ఏ పురుగులున్నా నివారణ జరిగి పంట మనకు సురక్షితంగా ఉండి అధిక దిగుబడిని ఇచ్చే ఆస్కారం ఉంటుంది। ఇది దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఇప్పుడున్న సమస్యలో ఇది ఉపయోగించినట్లయితే మనం తప్పకుండా రిజల్ట్ వస్తుంది। ఇది మీకు అవైలబుల్గా లేకపోతే సింజెంటా కంపెనీ వారి యాంప్లిగో దీనిని ఉపయోగించి కూడా మనము పురుగులను నివారణ చేసుకోవచ్చు। మనము ఈ మందు గురించి ఇంతకుముందు కూడా వీడియో చేశాము, కానీ ఇప్పుడు మరి ఈ సమస్య ఎక్కువగా ఉండటం వల్ల మరొకసారి ఈ వీడియో చేస్తున్నాము। ది సింజెంటా కంపెనీ వారి యాంప్లిగో దీనిని ఉపయోగించి కూడా మనము పురుగులను నివారణ చేసుకోవచ్చు। మరియు ఈ రెండు కాకుండా ఇండోఫిల్ వారి రీమాన్ ఈ మందును కూడా ఉపయోగించి మనము మిరప పంటలో పురుగులను నివారణ చేసుకోవచ్చు। కాయ తినే పురుగు మరియు కొమ్మలను తిని కొమ్మలు ఎండిపోయేలా చేసే పురుగు, మరియు పిండ దశలో ఉన్నప్పుడు రంధ్రాలు చేసి పిండలు రాలిపోయే విధంగా చేసే పురుగులు పై ఈ మందులు మనము ఇప్పుడు మాట్లాడుకున్న 3 రకాల మందులు ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ ఉంటాయి। క్రాప్ దశలో వీటిని ఉపయోగించినట్లయితే మనకు క్రాప్ ఎక్కువగా రావడానికి, వచ్చిన పూతను నష్టం కలిగజేసే పురుగులన్నింటిని నివారణ చేసినప్పుడు వచ్చిన పూత మరియు పిండె మనకు ఖచ్చితంగా కాపుగా నిలబడి చెట్ల మీద అలాగే ఉండిపోయి మనకు పూత మరియు పిండే ఎక్కువగా వచ్చి ఆరోగ్యవంతమైన కాయలు కాయడానికి అవకాశం ఉంటుంది। ఈ 3 రకాల మందులో ఏదైనా ఒక రకాన్ని స్ప్రే చేసుకొని ప్రతి వారంలో మార్చి మార్చి స్ప్రే చేసుకుంటూ వెళ్తే మనము మిరప పంటలో అధిక దిగుబడులను సాధించవచ్చు। ఇవనే కాదు, మనకు మార్కెట్లో చాలా రకాల పురుగు మందులు లభిస్తాయి, వాటిలో ఏదైనా ఒక రకాన్ని మాత్రం ప్రతి వారంలో ఒకసారి స్ప్రే చేయండి। అలా స్ప్రే చేసినట్లయితేనే మిరప పంటలో పురుగు నివారణ చేసి ఖచ్చితంగా అధిక దిగుబడులు సాధిస్తారు। థింక్ బిగ్ స్మార్ట్ ఫార్మింగ్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మంచి మంచి మందులతో మరొక వీడియోలో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।